Hello friends, welcome to SK channel. Iroju nenu chupiyabothunna recipe carrot pachadi. Carrot to pachadiya? Adellano menam chesedam. Carrot anangane manaku first gurtochedi halwa alage salads ani gurtostundi kada. Kontha mandi aithe curry kuda cheskuntu untaru. Kani carrot toti pachadi ante chala variety ga undi kada. So try chesi chudandi. చూస్తున్నారు కదండి, ఫస్ట్ నేను ఇక్కడ క్యారెట్ ఆల్రెడీ గ్రేటర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ క్యారెట్ని తీసుకున్నాను. 1/2 కేజీ క్యారెట్ని తీసుకొని మొత్తం ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇది నానేలోపు తర్వాత మనము ఇక్కడ జీలకర్ర చూసారు కదా, ఇక్కడ నేను ఈ జీలకర్రని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు నేను మెంతులు కూడా డ్రై రోస్ట్ చేసుకుంటానండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ రెండింటిని డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. దీన్ని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదండి, ఇలా ఫైన్ గా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టేసుకున్నాను. ముందే ఇక్కడ నేను 2 ఎల్లిపాయలు తీసుకున్నానండి. 2 గడ్డలు ఉంటాయి కదా ఎల్లిపాయ గడ్డలు, అవి తీసుకున్నాను. అవి తీసి పొట్టు తీసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చింతపండు చూస్తున్నారు కదా, ఇంతకుముందు నేనేదైతే నానబెట్టి పెట్టుకున్నానో అది నానిపోయింది. ఇప్పుడు ఈ చింతపండును కూడా ఈ ఎల్లిపాయ దాంట్లో వేసేసుకొని మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాం. చూసారు కదండి, మంచిగా పేస్ట్ అయిపోయింది ఎల్లిపాయ అలాగే చింతపండుది. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే పచ్చడి కదా, పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనము వేసేద్దాము జీలకర్ర అలాగే ఆవాలు. ఈ రెండు వేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఆవాలు జీలకర్ర చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనము మినపప్పు వేసేసుకుందాము. మినపప్పు అలాగే శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసేసుకుని ఫ్రై చేసేసుకుందామండి. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఎండుమిర్చి వేసేసుకుందాము. చూసారు కదా, ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఏదైతే వెల్లుల్లి పేస్ట్ చేసామో ఆ వెల్లుల్లి పేస్ట్ని మనం దీంట్లో వేసేసుకుందాము. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. చివరిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర అలాగే మెంతి ఇందాక పౌడర్ ఏదైతే చేసి పెట్టుకున్నామో అది వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాము. నూనెలో చాలా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఏదైతే వెల్లుల్లి వేసామో అది ఆయిల్లో ఫ్రై అవుతేనే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్మెల్ కూడా పోతుంది వెల్లుల్లిది. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసేసుకుందామండి. అలాగే ఇందాక ఏదైతే తురిమి పెట్టుకున్నామో ఆ క్యారెట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను కారము అలాగే ఉప్పు వేసేస్తున్నానండి. తగినంత కారం ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిని, కారం ఉప్పుని. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసేసుకుంటున్నానండి. చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ మిక్చర్ని 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగైతే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూసారు కదా ఎంత ఆయిల్ వేసామో కానీ కనిపించట్లేదు, తర్వాత వండే తర్వాత పైకి తెలుతుంది. కావాలంటే మనం చింతపండు బదులు నిమ్మకాయ కూడా యూస్ చేసుకోవచ్చండి. 1 అయినా 1.5 నిమ్మకాయ అయినా ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి 1 తీసుకోవాలి. చిన్నవైతే 1.5 తీసుకొని పిండేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, పులుపు బాగుంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ క్యారెట్ పచ్చడి 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు కంపల్సరీగా నిల్వ ఉంటుంది. చూసారు కదండి, ఇప్పుడు నేను సర్వ్ చేసేసుకున్నాను క్యారెట్ పచ్చడిని. యమ్మీ యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ఇది ట్రై చేసి చూడండి అండి. ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఈ క్యారెట్ పచ్చడి.
చాలా డిఫరెంట్గా ఉంటుంది. కంపల్సరిగా ట్రై చేసి చూడండి. ఎప్పుడూ మామిడికాయ పచ్చడి లేకపోతే టమాటా పచ్చడి చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు వెరైటీగా ఇలా కూడా చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ఒకవేళ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏవైతే వీడియోస్ పెడతానో ఆ వీడియోస్ ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ.